ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య పద్నాలుగవ బుధవారము మొదటి పఠనము హోషేయ గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి మూడవ వచనం వరకు ఏడు ఎనిమిది వచనములు మరియు పన్నెండవ వచనము ఇజ్రాయేలీయులు చక్కగా పండిన ద్రాక్ష తీగ వంటివారు కానీ సంపదలు పెరిగిన కొలది వారు బలిపీఠములను అధికముగా నిర్మించిరి భూమి ఎక్కువగా పంట పండిన కొలది పవిత్ర స్తంభములను ఎక్కువ సుందరముగా తయారు చేసిరి వారు కపటాత్ములు కావున తమ పాపములకు ప్రతిఫలము అనుభవింతురు దేవుడు వారి బలిపీఠములను కూలద్రోయును వారి పవిత్ర స్తంభములను పడగొట్టును ఈ ప్రజలు ఇట్లు పలుకుదురు మేము దేవుని లక్ష్యము చేయలేదు కావున మాకు రాజు లేడయ్యను కాని రాజుండి మాత్రము మాకేమి చేయగలడు సమరియ రాజు నీటిమీది కొయ్యముక్కవలే కొట్టుకొని పోవును ఇజ్రాయేలీయులు విగ్రహములను కొల్చిన కొండల కొండలమీది గుళ్ళు నాశనమగును అచటి బలిపీఠములపై ముళ్ళు కలుపు మొక్కలు ఎరుగును ప్రజలు మమ్ము దాచియుంచుడని పర్వతములకు మనవి చేయుదురు మమ్ము కప్పివేయుడని కొండలకు మొరపెట్టుకొందురు నేనిట్లంటిని మీరు క్రొత్త పొలమును దున్నుకొనుడు న్యాయమును విత్తనములు వేసి దైవప్రేమ అను పంట కోసుకొనుడు మీరు ప్రభువునైనా నా చెంతకు తిరిగి రావలేను నేను వచ్చి మీపై రక్షణ వర్షమును కురియింతును ఇది వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభువు బలమును వెదకుడు నిరంతరము అతనిని పూజింపుడు ప్రభువు బలమును వెదకుడు నిరంతరము అతనిని పూజింపుడు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనము వరకు యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దుష్టాత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను ఆ పన్నిధరు అపోస్తుల పేర్లు ఇవి అందు మొదటివాడు పేతురు అనబడు సిమోను తదుపరి అతని సోదరుడగు ఆంద్రియ జబదాయి కుమారుడగు యాకోబు అతని సోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమయీ తోమా మత్తాయి అల్ఫాయి కుమారుడగు యాకోబు తద్దాయి కననీయుడగు సిమోను ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు యేసు ఈ పన్నిద్దరి శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు సమరీయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు కానీ చదిరిపోయిన గొర్రెలవలే ఉన్న ఇస్రయేలు ప్రజల ఎద్దుకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక